మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి ఈ యొక్క పునరుత్నపు ఆరాధన కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలోని ప్రాముఖ్యమైన విలువైన మాటను నేనే చదువుతాను, చివరిలో ఉంటుంది. 34వ వచనంలోని చివరి మాట నేనే చదువుతున్నాను, మీరందరూ విని ఆ తర్వాత నాతో పాటు మీరు కూడా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం జాగ్రత్తగా ఆలకించండి. యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి. మీరు ఆమెన్ అంటారని నేను అనుకున్నానండి, ఎందుకంటే ఈ మాట మీకు అర్థమవుతే మీరు మౌనంగా ఉండరు. మరలా చదువుతున్నాను, వినండి. యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి. ఇంకొంచెం గట్టిగా అంటారా చూద్దాం. రైట్, ఇప్పుడు అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం. స్క్రీన్లో చూడండి, స్క్రీన్లో ఉంది చూడండి చక్కగా. యుద్ధములో, లాస్ట్ లైన్ 34వ వచనం లాస్ట్ మాట చూడండి. యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి. మూడు సార్లు ఇప్పుడు ఆమెన్ చెప్పుకోండి. పోయిన ఆదివారమే మీకు మంచి మాట చెప్పినాను, ఏ మాట మిమ్మల్ని స్పందించినా వెంటనే మీరు చేతులెత్తి ఆయన ఏం చేయాలా ఆమెన్ అని చెప్తూ ఆయనను మీరు గణపరచాలి. చప్పట్లు కొడుతూ ఆయనను గణపరచాలి, ఆరాధిస్తూ ఆయనను గణపరచాలి. వాక్యం వినేటప్పుడు అలాగుని ముద్దమదిరి కూర్చోకూడదు. వాక్యం ఎప్పుడైతే మీ గుండెల్లోకి వెళ్తుందో మీ నరాలు ఎముకలలో ఒక ఉజ్జీవాన్ని, ఒక ఆత్మశక్తిని రగిలించాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యుద్ధములో పరాక్రమశాలులైరి తర్వాత అన్య సేనలను పారదోలిరి. గమనించండి, మన ముందు ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధాన్ని మనం చేయబోతున్నాం. యుద్ధం ఎవరు చేయాలి? ఎవరు పడితే వాళ్ళు యుద్ధము చేయడానికి వీలు లేదు. జాగ్రత్తగా ఆలకించండి, యుద్ధం ఎవరు పడితే వారు చేయడానికి వీల్లేదు. యుద్ధం ఎవరు చేయాలంటే యుద్ధము నేర్చిన వారు మాత్రమే యుద్ధము చేయాలి. యుద్ధ భూమిలో ఎవరు నిలబడాలంటే యుద్ధము తెలిసిన వారే యుద్ధ భూమిలో నిలబడాలి. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, మిమ్ములను ఈ యుద్ధ భూమిలో పరాక్రమశాలులుగా నేను చేయబోతున్నాను. మీ చేతులు ఎత్తి ఆమెన్ చెప్పాలా, గట్టిగా చెప్పాలా. మీరు ఎప్పుడైతే నోరు విప్పి ఆమెన్ అని అంటారో నిశ్చయముగా మిమ్మలను దేవుడు పరాక్రమశాలులుగా చేయునుగాక. యుద్ధములో మిమ్మలను పరాక్రమశాలులుగా చేయునుగాక. సాతాను మీద మీరు చేయబోతున్న యుద్ధములో మీరు పరాక్రమశాలులుగా దేవుడు చేయునుగాక. శత్రువు మీద మీరు చేయబోతున్న యుద్ధములో మిమ్మలను దేవుడు పరాక్రమశాలులుగా చేయునుగాక. పరాక్రమశాలులుగా ఉన్న మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారో తెలుసా? అన్యుల సేనలను పారదోలిరి. అన్యుల సేనలను మీరు తరమగొట్టబోతున్నారు, అన్యుల సేనలను మీరు వెళ్ళగొట్టబోతున్నారు, అన్యుల శత్రువు సైన్యాన్ని మీరు వెళ్ళగొట్టబోతున్నారు, నీకు విరోధముగా లేచిన శత్రువుని మీరు వెళ్ళగొట్టబోతున్నారు, నీ కుటుంబానికి, నీ బిజినెస్ కు, నీ ఉద్యోగానికి విరోధముగా లేచిన శత్రువు సైన్యమును మీరు వెళ్ళగొట్టుదురుగాక. నీ ఆత్మీయ జీవితానికి విరోధముగా లేచిన సైన్యమును వెళ్ళగొట్టుదురుగాక. నీ భక్తి జీవితానికి విరోధముగా లేచిన శత్రువు సైన్యాన్ని వెళ్ళగొట్టుదురుగాక. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు చెప్పాలి, మీరు ఎవరండి? మాట్లాడాలి. మీరెవరు? నేను పరాక్రమశాలిని అని చెప్పండి గట్టిగా. చెప్పాలి. ఆగండమ్మా, బ్రదర్స్ మీరు చెప్పండి, మీరెవరు? మీరెవరండి? ఇంకొంచెం మీకొంచెం మీ గొంతే ఎత్తకపోతే యుద్ధం ఏం చేస్తారండి? గట్టిగా అమ్మా, మీరెవరమ్మా? అసలు మీరు చేతగానోళ్ళు మాదిరి ఉన్నారుగా. అల్జుడు నేను చక్కగా చెప్పినారు. అమ్మా మీరెవరు?
నీకు మాట చెప్పనా, వీళ్ళు చేతులు ఉపయోగించకపోయినా నోరు ఉపయోగిస్తే చాలు, శత్రు పారిపోతాడు. అంతుంది వీళ్ళకి. మరి మీరు ఎందుకుండి? అందరు గట్టిగా చెప్పండి, మనం అందరం ఎవరమాట? అన్య శత్రువులను మనం ఏం చేయబోతున్నాం? పారద్రోలబోతున్నాము, వెళ్ళగొట్టబోతున్నాము. ఈ ఏప్రిల్ మాసం ఈ మొదటి ఆదివారం ప్రమాణపూర్వకంగా దేవుడి మాట నీకిస్తున్నాడు, వాగ్దానపూర్వకంగా దేవుడి మాట నీకిస్తున్నాడు. నువ్వు నోరు తెరిసి ఆమేనని చెప్పుతుండగానే దేవుడు తన కార్యములు ప్రారంభించునుగాక. శత్రు మీద నీవు విజయాన్ని చూచుదువుగాక, నీ కోర్టు కేసు విషయములను విజయము చూచుదువుగాక, నీ బిజినెస్ విషయములను విజయము చూచుదువుగాక. నిన్ను నీ కుటుంబాన్ని పతనము చేయాలనుకుంటున్న సాతాను శక్తులను శత్రువులను నీవు పారద్రోలుదువుగాక, పారద్రోలుదువుగాక. నీవొక పరాక్రమశాలిగా మారుదువుగాక, నీవొక పరాక్రమశాలిగా మారుదువుగాక, నీ కుటుంబం ఒక పరాక్రమశాలిగా మారునుగాక. ఈ నెల వాగ్దానం అది, ఈ నెల దేవుడు నీకు ఇచ్చిన ప్రమాణం అది. ఈ నెల నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలిని అని నీవు అనుకుంటున్నావేమో, నీ బలహీనతలను దేవుడు కొట్టివేసి నేను ఒక పరాక్రమశాలిగా దేవుడు మార్చబోతున్నాడు. యుద్ధము చేయబోతున్నావు, శత్రు మీద విజయాన్ని చూడబోతున్నావు. ఆమేన్ చెప్తామో గట్టిగా. చూడండి, పై మాట రాయబడి ఉంది, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ ధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. బలహీనులు బలపరచబడిరి. బలహీనులు ఏమైనారట? చెప్పండి, బలహీనులు ఏమైనారు? బలపరచబడ్డారు. ఈ నెల ప్రభు చెప్తున్నాడు, ఏ ఏ విషయాలలో మీరు బలహీనపరచబడ్డారో, అది కుటుంబ విషయమైనా, అది వ్యాపార విషయమైనా, లేదా నీ ఆరోగ్య విషయమైనా, లేదా నీ పిల్లల విషయమైనా, ఆర్థిక విషయమైనా, ఏ ఏ విషయాలలో నువ్వు బలహీనపరచబడ్డావో, ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నిన్ను బలపరచబోతున్నాను, నేను ఒక పరాక్రమశాలిగా నేను మార్చబోతున్నాను, శత్రువు సేనాని తరిమి కొట్టే బలమును నేను నీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్, లేకపోతే వివిఐపి అని అనుకోండి, ఓ ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఇతను ఎవరనంటే పరాక్రమశాలి అయిన షమ్మా. ఎవరు అతను? చెప్పండి 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 చెప్పండి. మీరు గట్టిగా మాట్లాడాలా. పరాక్రమశాలి అయిన షమ్మా, పరాక్రమం గల బలాధ్యుడైన గిద్యోను మనకు తెలుసు, తెలుసా లేదా? సంసోను గురించి మనకు తెలుసు, దావీదు గురించి మనకు తెలుసు. కానీ బైబిల్లో ఇతను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇతను ఒక పరాక్రమము గలవాడని, అతని పేరు షమ్మా. చెప్పండి, అతని పేరేంటి? షమ్మా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన మధ్యలో ఉన్నవాడు. షమ్మా అంటే ఏంటి? గట్టిగా, మన మధ్యలో ఉన్నవాడు. నేను అంటాను, మన సంఘములో ఈ ఏప్రిల్ మాసం ఈ మొదటి ఆదివారం పరాక్రమము గల షమ్మాను ప్రభును లేపునుగాక. షమ్మాలు లేపబడుదురుగాక, షమ్మా లేపబడునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇతను గురించి కొన్ని అద్భుతమైన విషయాలు ఈ ఉదయకాలం కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఓకే, రైట్, చదవండి. 2 సమూయేలు 23 8-12 చదువుతారు, నిదానంగా చదువుతారు. మీరందరూ కూడా మీ లేఖనాలు తెరిసి చాలా జాగ్రత్తగా మాటలు ఆలకించండి. ఓకే, 2 సమూయేలు 23:8-12 దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా, యోషే, మషెబెతును, ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. ఇటు చూడండి, దావీదు అనుచరుడు, ఈ తక్మోనీయుడు ఎవరనంటే దావీదు యొక్క
మాట్లాడనమ్మా, కొంచెం గడియపండి. దావీదు యొక్క అనుచరుడు తక్మోనీయుడు, ఇతను యుద్ధములో 800 మందిని హతము చేశాను. ఓకే, రైట్. ఇతని తరువాత, ఇతని తరువాతి వాడు అహిహోయుడైన దోదు కుమారుడైన ఎలియాజరు. ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇజ్రాయేలులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనక వచ్చిరి. చాలండి, ఇచ్చోండి. ఒకటి, అతని పేరేంటమ్మా? తక్మోనీయుడు. అందరు చెప్పండి, ఎవరతను? 800 మంది ఫిలిస్టీయులను ఏం చేసినాడు? హతమార్చినాడు. ఓకే, ఇతను ఎవరనంటే దావీదు అనుచరుడు. ఓకే, ఈరోజు మీకు చరిత్ర చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రెండవది, ఇంకొక అతను ఎవరతను? ఎలియాజర్. అమ్మా, ఏమనుంది అక్కడ? దోదో కుమారుడైన ఎలియాజర్. ఇటు చూడండి, ఇతను కత్తి చేతిలో పట్టుకుంటే, ఇటు చూడండి, చేతులు తిమ్మిరి ఎక్కిపోయినంతగా, అంటే ఎంతసేపు పట్టుకుంటే తిమ్మిరి ఎక్కాలా, అర్థమవుతుందా? తిమ్మిరి బట్టి ఆ కత్తి చేతికి అత్తుకోపోయినంతగా యుద్ధము చేసినాడంట ఎలియాజరు. ఇతను ఎవరనంటే దావీదు అనుచరుడు. మనం ఇప్పుడు చదువుతున్న ఈ లేఖనాల్లో ముగ్గురు యోధులు, బలవంతులు, యుద్ధ వీరులు, అనుచరులు ఉన్నారు. అందులో ఒకని పేరు తక్మోనీయుడు, రెండవది ఎలియాజరు. వీళ్ళెవరనంటే ఫిలిస్టీయులను హతమార్చిన వారు. ఓకే, మూడవదిగా ఇతను ఎవరో ఇప్పుడు చదువుతున్నారు చూడండి. ఇతని తరువాత వేరే వారనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా ఫిలిస్తీయుల అలసందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట. మరలా చదివిస్తాను. ఓకే, ఇక మీరు అందరిటి నా వైపు చూడండి. ముగ్గురు బలాఢ్యులు ఉన్నారు. ఎవరికి చెప్పండి? అందరూ ఎవరు? ఎవరికి? దావీదుకి. ఓకే, ఈ ముగ్గురు బలాఢ్యులు ఎవరనంటే దావీదు అనుచరులు. చెప్పాలి, అందరూ నోరు విప్పి చెప్పండి, ఎవరి అనుచరులు వీళ్ళు? దావీదు అనుచరులు. ఓకే, దావీదు అనుచరులలో ఒకని పేరు తక్మోనీయుడు. చెప్పండి, తక్మోనీయుడు. ఓకే, రెండవది ఎలియాజరు. మాట్లాడాలా? మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. చెప్పాలా? ఎలియాజర్. మూడవది షమ్మా. మూడవది ఎవరండి? షమ్మా. ఓకే, ఈ తక్మోనీయుడు, అనుచరుడైన తక్మోనీయుడు 800 మందిని ఫిలిస్టీయులను హతమార్చినాడు. ఎలియాజరు కత్తి చేతిలో పట్టుకుంటే చెయ్యి తిమ్మిరెక్కేంత వరకు తాను శత్రువులను హతమార్చినాడు. మరి ఇప్పుడు మనం వినాలనుకున్న, మనకి ప్రభు వినిపించే చరిత్ర ఎవరిదేనంటే షమ్మా. ఇతను ఎవరు? ఇతను షమ్మా. ఇప్పుడు ఇతను ఎవరో తెలుసా? పరాక్రమశాలి అయిన షమ్మా. చెప్పండి, ఇతను ఎవరు? ఇతను కొంచెం గట్టిగా చెప్పండి, పరాక్రమశాలి అయిన షమ్మా. ఈరోజు ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, యుద్ధములో, యుద్ధ భూమిలో నిన్ను నేను ఒక పరాక్రమశాలిగా చేయబోతున్నాను. ఇప్పుడు పరాక్రమశాలిగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక, నువ్వు ఎలాంటి పరాక్రమశాలిగా ఉండాలో ఆ వ్యక్తిని మన ముందుంచి, ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ మనము కూడా చెయ్యగలిగితే, ఆ రకంగా మనం ఉండగలిగితే, నిశ్చయముగా విజయాన్ని మనము చూచుదుముగాక, శత్రువుని తరమ కొట్టుదుముగాక, శత్రువు పారిపోవునుగాక. రైట్. షమ్మా అనని అందరు గట్టిగా. షమ్మా అనగా యెహోవా మన మధ్య ఉన్నాడు. షమ్మా అనగా ఇప్పుడు మనమందరం ఏమై ఉండాలి అని అంటే, ఒక పరాక్రమ
పరాక్రమము గల షమ్మగా మనము మారాలి. ఇంతకీ పరాక్రమ శమ గల షమ్మలో ఉన్న క్వాలిటీస్ ఒక్కొక్కటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ షమ్మ ఎవరనంటే దావీదు అనుచరుడు. ఫస్ట్ పాయింట్, దావీదు అనుచరుడు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా, కొంచెం గట్టిగా చెప్పండి. రైట్. ఇప్పుడు దావీదు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. దావీదు అనుచరుడు షమ్మ అనేవాడు ఎలాగూ దావీదు అనుచరుడుగా ఉన్నాడో, ప్రభు అయిన యేసు క్రీస్తుకు షమ్మ అనబడిన మనము కూడా ఆయనకు అనుచరులుగా ఉందముగాక. చెప్పండి, మనం ఎవరికి అనుచరులుగా ఉండాలా? కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? నేను అంటాను, ఈ షమ్మ అనే వ్యక్తి దావీదుకు నమ్మకమైన అనుచరుడుగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా దావీదు ఇబ్బంది పడకుండా, ఏ విషయంలో కూడా దావీదు మీద చేతి వాత పడనివ్వకుండా, ఏ విషయంలో కూడా శత్రువు దావీదు మీద చెయ్యి వేయనివ్వకుండా తాను ఎంతగా జాగ్రత్త పడ్డాడంటే అటువంటి అనుచరుడుగా ఉన్నాడు. గనక ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నువ్వు ఎవరికి అనుచరుడుగా ఉండాలంటే దేవునికి నువ్వు అనుచరుడుగా ఉండువుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మన పేర్లేంటి? షమ్మ. చెప్పండి, పరాక్రమము గల, పరాక్రమశాలి అయిన షమ్మ. ఓకే, ఈ పరాక్రమశాలి అయిన షమ్మ ఎవరికి అనుచరుడు? దావీదుకు అనుచరుడు. ఇప్పుడు మనం ఎవరికి అనుచరులము? యేసయ్యకు మనం అనుచరులమై ఉందము గాక. నేను అంటాను, ఈ భూమి మీద నువ్వు ఉంటుండగా ఎంతమంది నేను వెంబడించినా ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, ఒకే ఒక గురువు ఉన్నాడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనను మాత్రమే నువ్వు వెంబడించే అనుచరుడుగా ఉండగలిగితే ఒకనాడు మన కొరకు కట్టబడుతున్న పట్టణములోనికి మనము స్వాస్థ్యులుగా, మనము సొంతముగా ఆయన యొద్దకు మనము చేరుదముగాక. ఎవరికి అనుచరులుగా ఉండాలి? మనం యేసయ్యకు అనుచరులుగా ఉండు. రెండో విషయం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫిలిస్టీయులు అలసందల చేనిలో గుంపు కూడగా. రైట్. ఇక మీరు నా వైపు చూడండి. అలసందల చేను అని చెప్పండి అందరు గట్టిగా. ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఈ అలసందల చేను అనంటే ఇది ఇజ్రాయేలీయుల పంట. ఇది ఎవరి పంట? ఇది ఇటు నా వైపు చూడాలమ్మా. అమ్మలారు, మీరు ఎంతసేపు అది బైబిల్ చూసినా మీకు అర్థం కాదు. ఇటు నా వైపు చూస్తూ వినండి, ఇటు చూస్తూ వినండి. ఓకే, అలసందెల చేను అనగా ఇజ్రాయేలీయుల పంట. ఇజ్రాయేలీయుల పంట, ఈ ఇజ్రాయేలీయుల పంట ఇది చాలా దీవెనకరమైన పంట. ఒక మాటలో చెప్పాలని అంటే, యాకోబు తాను చక్కగా ఈ చిక్కుడుకాయ వండుతున్నాడు. వండుతుంటే ఈ అన్నైన ఏషావు ఆ వంటను చూసి, ఆ రుచికరమైన ఆహారం చూసి తాను టెంప్ట్ అయిపోయి తన జ్యేష్ఠకును తన తమ్ముడికి అమ్మేసుకున్నాడు. అది ఏ పంట అని అంటే అలసందెల. చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. అది అలసందెల పంటలోని ఏమండి పంట? అది జాగ్రత్తగా గమనించండి, యవ్వలు. అది అలసందెల పంటలోనిదే. గమనించండి, ఇప్పుడు శత్రువు అనేవాడు ఎక్కడికి వచ్చినాడనంటే అలసందల పంటలోనికి గుమ్ము కూడి అని రాయబడింది. చూడండి ఆ మాట, గుంపు కూడి అన్నారా లేకపోతే యుద్ధము చేసి ఉన్నారని రాయబడిందా? అమ్మ మాట్లాడండి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం స్వరం ఎత్తండి. ఇప్పుడు అలసందల చేని అని అంటే అర్థం ఏంటంటే సంఘము. అలసందల చేని అంటే ఏంటి? సంఘం. ఇది ఆశీర్వాదముతో కూడిన పంట, సమృద్ధి కలిగిన పంట. ఇది ఏ చేను అనంటే మన ఆహారాన్ని మనకు ఇవ్వగలిగిన పంట, తృప్తిపరచగలిగిన పంట, మళ్ళీ బాగు చేయగలిగిన పంట, మన కుటుంబాన్ని పోషించగలిగిన పంట, మనలను నడిపించగలిగిన పంట, జ్యేష్ఠ హక్కును సంపాదించుకోగలిగిన అలసందల పంట ఆ చేను ఈ సంఘము. చేతులతో కామెం చెప్పండి గట్టిగా. రైట్. ఈ అలసందల చేను అనే సంఘం అనే పంటలోనికి ఇప్పుడు ఎవరొచ్చి గుమ్ము కొడుకున్నారట? శత్రువు. చెప్పండి ఎవరు అతను? ఫిలిస్టీలు. అన్నగా ఎవరండి? మాట్లాడాలండి ప్లీజ్, మీరు మాట్లాడకపోతే నేను చెప్పలేను. ఎవరొచ్చి గుమ్ము కొడుకున్నారు అక్కడ? దేనికి గుమ్ము కొడుకున్నారంటే ఈ అలసందల పంటను పాడు చేయాలని, ఈ చేనును పాడు చేయాలని, సంఘాన్ని
పాడు చేయాలని, సంఘములో ఉన్న వారిని పాడు చేయాలని, సంఘములో ఉన్న వారిని చెదరగొట్టాలని, సంఘములో ఉన్న వారిని గలిబిలి చేయాలని, సంఘములో ఉన్న వారిని వెళ్ళగొట్టాలని వాడు గుంపు కొడుకున్నాడు. ఒక్క మాట ఇక్కడ రాయబడిన మాట కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తే, ఈ అలసందల చేనులో వారు గుమ్ము కూడిరి అనుందే కానీ వారు యుద్ధం ఏమైనా చేసినట్టుందా? అక్కడ మాట్లాడండి, కత్తి ఏమైనా తిప్పినట్టుందా? వాళ్ళు ఏమైనా కేకలు పెట్టినట్టుందా? ఏమీ చేయలేదు. వాళ్ళు కేవలం గుమ్ము కొడుకున్నారు. ఎక్కడా? చేనులో. చెప్పండి అందరు, ఎక్కడా? చేను. వారు గుమ్ము కొడుకునేటప్పటికి జరిగింది ఏంటో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలకి సొంత చేనులు ఉన్నాయి, అలసందల చేనులు, సొంత చేనులు ఉన్నాయి. వాటికి వారు యజమానులై ఉన్నారు. సొంత చేనులో పనిచేస్తున్న ఈ యజమానులు, సొంత సంఘంలో ఉంటున్న వారు ఎప్పుడైతే శత్రు వచ్చి గుమ్ము కొడుకున్నారో, ఇంకా యుద్ధం చేయలేదు, ఇంకా కత్తి తిప్పలేదు, ఇంకా యుద్ధము ప్రకటించలేదు, వారు ఏమీ చేయలేదు, కేవలం వచ్చి అలా కూర్చున్నారు, అలా గుమ్ము కొడుకున్నారు. ఈ యుద్ధములోకు గుమ్ము యుద్ధం చేయడానికి వచ్చి వాళ్ళు గుమ్ము కొడుకునేటప్పటికీ ఇజ్రాయేలు ప్రజలు, ఈ చేనులో ఉన్నవారు, సొంత చేనులో ఉన్న యజమానులు చేనును విడిచిపెట్టి పారిపోయినారట. ఎంత దారుణమైన విషయం ఇది. శత్రు వచ్చి గుమ్ము కొడుకుంటే ఇజ్రాయేలు వారి సొంత చేనును ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి పారిపోయినారు. ఒకసారి ఆలోచించండి. నేను అంటాను, దేవుడు నీకు ఇది ఇచ్చిన ఈ సంఘం ఇది చేను కాదా? అలసందల చేను కాదా? ఇది జీవము కలిగిన ఊట, ఉబుకుతున్న ఊట కాదా? నీకు ఆహారం ఇచ్చే ఊట కాదా? నీకు ఆహారం ఇచ్చే చేను కాదా? నిన్ను పోషించే చేను కాదా? నీ కొరకు ప్రార్థించే చేను కాదా? నీ ఆకలి తీర్చే చేను కాదా? ఇప్పుడు ఈ చేను నీది. ఈ చేను ఎవరిది? నాది అనేవారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ చేను ఎవరిది? నీది. ఈ చేను నీదైతే శత్రు వచ్చి వాడు ఇంకా యుద్ధం చేయలేదుగా, వాడు నీతో పోట్లాడలేదు కదా, వాడేం కత్తి పట్టరాలేదు కదా, వాడు ఏమి ఆయుధాలు పట్టుకుని రాదు, వాడు కేవలం గుమ్ము కొడుకున్నాడు అంతే. వాడు గుమ్ము కొడుకోగానే నువ్వు చేనును వదిలేసి ఎలా పారిపోతున్నావు? నిన్ను పోషించిన నీ చేనును ఎలా వదిలేసి పారిపోతున్నావు? నువ్వు కష్టపడి విత్తనం వేసి నువ్వు పంటను పండించిన నీ చేనును విడిచిపెట్టి శత్రు భయానికి ఎలా పారిపోతున్నావు? ఒకసారి ఆలోచన చెయ్యి, ఒకసారి ఆలోచన చెయ్యి. ఎందుకో ప్రభు ఈరోజు ఈ పరాక్రమశాలి అయిన షమ్మా గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ అలసందల చేనును దేవుడు నీకు ఇచ్చున్నాడు, ఈ సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు, ఈ ఆశీర్వాదం కలిగిన పంటను దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఇశ్రాయేలులకు ఆ అలసందల చేను ఒక ఆశీర్వాదముతో కూడిన పంట చేనది. అలాంటి సంఘాన్ని నిన్ను పోషించడానికి దేవుడిస్తే, అలాంటి సంఘాన్ని నీ దీవెన కొరకు దేవుడిస్తే, అలాంటి సంఘాన్ని నీ ఆశీర్వాదం కొరకు ఇస్తే, అలాంటి సంఘాన్ని నీ మేలు కొరకు దేవుడిస్తే, శత్రు వచ్చి దాడి చెయ్యకుండా కేవలం వాడు అక్కడ గుమ్ము కొడుకునేటప్పటికీ చేనును వదిలేసి పారిపోయినవే, సంఘాన్ని వదిలేసి పారిపోయినవే, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయినవే. నేను అంటాను, ఈ చేను నిన్ను పోషించలేదా? 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 నన్ను పోషించింది చేను అన్నవారు చేతులేతో ఆమేన్ చెప్పని చూద్దాం. ఈ చేను నీ కొరకు ప్రార్థించలేదా? ఈ చేను నీ దాహము తీర్చలేదా? ఈ చేను నీ ఆకలి తీర్చలేదా? ఈ చేను నీ దప్పిక తీర్చలేదా? ఈ చేను నీ రోగిగా ఉండగా నీ కొరకు ప్రార్థించలేదా? ఈ చేను నువ్వు అస్వస్థతగా ఉండగా నీ కొరకు మోకరించలేదా? ఈ చేను నువ్వు భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు నీ సమస్యలను విడిపించుటకు ఈ చేను నిన్ను పోషించింది కదా. ఇప్పుడు శత్రు వచ్చి దండెత్తుకున్నాడు కూర్చుంటే, వాడు యుద్ధము చెయ్యకముందే, వాడు యుద్ధం ప్రకటించకముందే, వాడు ఆయుధాలు వాడకముందే నువ్వు చేనును వదిలేసిపోయినవే. ఇజ్రాయేలీలు ఆ అలసందల చేనును విడిచిపెట్టి ఫిలిస్టీయులకు భయపడి పారిపోయిరి అని రాయబడింది. ఏం చేసినారంట? పారిపోయినారు. ఆలకించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకో ఈ ఉదయకాలం ఈ మొదటి ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, చేనును విడిచిపెట్టొద్దు, నిన్ను పోషించిన చేనును విడిచిపెట్టొద్దు, నీ ఆకలి తీర్చిన చేనును విడిచిపెట్టొద్దు,
నీ దాహాన్ని తీర్చిన చేనును విడిచిపెట్టొద్దు. నీ కొరకు కన్నీరు విడిచిన చేనును విడిచిపెట్టొద్దు. నేనంటాను, ఈ చేను పంట ఇవ్వడానికి దున్నబడలేదా? నీ కొరకు దున్నబడింది కదా. ఈ చేను నీ ఆకలి తీర్చడానికి ఎన్నో మార్లు బీడుబారింది కదా. ఈ చేను నీ తప్పిక తీర్చడానికి, నేను సమస్యలను విడిపించడానికి ఎన్నో మార్లు దున్నబడి, కొట్టబడి, నలపబడి, దంచబడింది కదా. ఇంతగా దంచబడిన చేను శత్రువచాల కూర్చోగా నేను వదిలేసి పారిపోయినవే. చేను నేను పోషించిన విషయాన్ని మర్చిపోయినవా? చేను నీ దాహము తీర్చిన విషయాన్ని నువ్వు మర్చిపోయినవా? చేను నీ సమస్యల కొరకు నిలబడిందే మర్చిపోయినవా? చేను నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలి తీర్చిందే నువ్వు మర్చిపోయినవా? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, ఫిలిస్టీయులు అనే శత్రువు వచ్చి దండెత్తుకొని వచ్చి నువ్వు ఆ చేనులో వాడు గుమ్ము కూడగా నువ్వు ఎలా విడిచిపెట్టిపోతున్నావు, ఎలా విడిచిపెట్టిపోతున్నావు? అయితే 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 రేయ్ అయితే ఇటు చూస్తున్నారా, నా వైపు చూస్తున్నారా? ఫిలిస్టీయులు వచ్చి ఆ చేనులో అడుగు పెట్టగానే ఇజ్రాయేలీయులు ఆ చేనును విడిచిపెట్టి పారిపోయినారట. ఒక్కడే నిలబడ్డాడు, పరాక్రమశాలి అయిన వాడు. కొట్టు గట్టిగా. ఒక్కడే నిలబడ్డాడు, పరాక్రమశాలి అయిన షమ్మా. చెప్పండి ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఫిలిస్టీయులు దండెత్తుకొని వచ్చి ఆ చేనును నిలబడితే ఇజ్రాయేలులందరూ చేనును విడిచిపెట్టిపోతే, తిన్నవారందరూ చేనును వదిలిపోతే, ఆహారము పొందుకున్నవారు చేనును వదిలిపోతే, ధాన్యము తీసుకున్నవారు చేనును వదిలిపోతే, దాహము తీర్చబడిన వారు చేనును వదిలిపోతే, నిలిచిన వాడు ఒక్కడే, అతని పేరే పరాక్రమము గల షమ్మా. ఇప్పుడు నువ్వు ఏమై ఉండాలి? నువ్వు ఎవరివై ఉండాలి? చెప్పండి చెప్పండి, ఎవరై ఉండాలి? ఈ నెల ఎక్కడికి వెళ్ళినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నా చేను కొరకు నేను నిలబడే షమ్మగా నేను ఉంటాను, నా సంఘం కొరకు నిలబడే షమ్మగా నేను ఉంటాను, నా మందిరము కొరకు నిలబడే ఒక షమ్మగా నేను ఉంటాను, నా దైవజనుడి కొరకు నిలబడే ఒక షమ్మగా నేను ఉంటాను. నా పేరు పరాక్రమము గల షమ్మ. ప్రైజ్ ద లార్డ్. రోషముతో చెప్పండి హల్లెలూయా. రోషముతో చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడో మాట చెప్తాను. ఒకటి, ఈ షమ్మ ఎవరట? దావీదు. మీరెవరు? కొంచెం గట్టిగా. మన వాళ్ళు ఏమంటారో తెలుసా? నేను పలానా పాస్టర్ గారు ఫ్యాన్ అండి. ఏంటది మరి ఫ్యాన్ అయితే పైన తిరగల కింద తిరుగుతున్నా? ఎవరికి ఫ్యాను? పలానా పాస్టర్ గారు. షమ్మా, ఏంది నువ్వు ఎవరికి అనుచరుడివి? నా ముందు ఎంతమంది పరాక్రమశాలులు ఉన్నా నేను మాత్రము దావీదు అనుచరుడినే. నేను అంటాను, నీ ముందు నాకు ముందు ఇక్కడ నిలిచిన సేవకుని ముందు ఎంతమంది అయినా రాని, ఎంతమంది అయినా పోని, నేను నీవు మనమందరము ఒక్కరికే అనుచరులుగా ఉండాలి. ఆమేన్. ఎవరికి అనుచరులుగా ఉండాలి? కొంచెం గట్టిగా. ఇది ఎవరి సంఘం? ఇది ఎవరి సంఘం? నేను అంటాను, ఇది జబరాజ్ పాస్టర్ గారి సంఘం, అది జాయ్ పాస్టర్ గారి సంఘం, అది జాష్వా పాస్టర్ గారి సంఘం. ఎవరు పెట్టిన పేర్లు ఇవి? నువ్వు పెట్టుకున్న పేర్లు ఇవి, నువ్వు పెట్టుకున్న పేర్లు. సంఘం ఒకటే, క్రీస్తు శరీరం అనబడిన సంఘం. ప్రైజ్ ద లార్డ్. నాయకుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం గట్టి చెప్పండి. ప్రధాన యాజకుడు ఒక్కడే, ఆయన్నే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరికి మనం అనుచరులము? దేవునికి. రైట్.
రెండవది అలసందల చేనును నీకు ఆహారం ఇచ్చిన చేనును. ఏమంటే శత్రు వచ్చి యుద్ధము చేయకముందే వాడు దండెత్తుకొని వచ్చి అక్కడ ఉండేటప్పటికీ నువ్వు వదిలిపెట్టి పారిపోవచ్చా? చెప్పండి, పారిపోవచ్చా, వెళ్ళిపోవచ్చా? నేను అంటాను, నువ్వు ప్రపంచంలో ఏ నలుమూలలకు వెళ్ళినా నీ సంఘాన్ని నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆమెన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. చాలామంది మన సంఘాల నుండి విదేశాలకు వెళ్ళినారండి. ప్రతిరోజు ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో వాళ్ళందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. ఇంచుమించు ఒక 10-15 మంది కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో అక్కడ అనేక సంఘాలు ఉన్నా వారు ఏదో ఆదివారం సంఘాలకు వెళ్ళాలి కనుక ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళి ఖచ్చితంగా మన ఛానల్ మన లైవ్ ఓపెన్ చేసుకొని ఆ ఆదివారం వర్తమానం విని వారు తృప్తి పొంది వెంటనే వారు మెసేజ్ ఏమని పెడతారనంటే, అయ్యా, ఈరోజు ఆరాధనలో మేము కూడా పాలు పొందున్నాం, ఈ చేనులోని ఆహారాన్ని మేము తిన్నామయ్యా, ఈ చేనులో ఆహారము తిని తృప్తి పొందున్నామయ్యా, ఈ చేను వలన మేము బలపరచబడ్డామయ్యా, ఆ చేనే లేకపోతే మేము ఈ దేశానికి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ చేనుకు ఏమేమి, ఆ చేనులో వేయడానికి ఏమి మందులు కావాలి కదా, ఏమంటారు దాన్ని, అమ్మా, ఫెర్టిలైజర్స్ కావాలి కదా, ఏమండి, ఆ చేనులో వేయడానికి కావాల్సిన ఏమండి దానికి, ఏమంటారు దాన్ని, చెట్ల మందులు అంటారు కదా, దానికి కావాల్సిన ఎరువు, రైట్. నేను కొంచెం ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నట్టున్నానా, రైట్, ఎరువు కావాలి కదా. మరి ఈ ఎరువు వాళ్ళు విదేశాలకు వెళ్ళినా కానీ, అయ్యా, మా చేనులో ఎప్పుడు పచ్చగా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రతి నెల అక్కడి నుండి ఆ దేశం నుండి కూడా ఎరువు పంపిస్తూనే ఉన్నారండి. ఈరోజు కూడా ఆగిపోలేదనండి. వాళ్ళు ఎవరో తెలుసా? సంఘాన్ని మర్చిపోలేదు, చేనును మర్చిపోలేదు, చేనులో వారు తిన్న ఆహారాన్ని వారు మర్చిపోలేదు, చేను వాళ్ళు పోషించిన విధానాన్ని వారు మర్చిపోలేదు. నేను అంటాను, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నీ చేనును మాత్రం నువ్వు ఎన్నడూ మర్చిపోవడానికి వీలు లేదు. చేతులతో ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ చేనును మర్చిపోవద్దా. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసినారంటే మర్చిపోయినారు, ఆహారం పెట్టిన చేనును వదిలేసినారు, పోషించిన చేనును వదిలేసి పారిపోయినారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, హలో, నిలబడు, ఎందుకు పారిపోతున్నావు? అన్య సేనలను నేనే తరమగొడతాను, నిన్ను పరాక్రమశాలిగా నేను మార్చబోతున్నాను, యుద్ధములో నిన్ను పరాక్రమశాలిగా నేను నిలబెట్టబోతున్నాను, నువ్వు చేనును మరవడానికి వీలు లేదు. రైట్, మూడో పాయింట్ ఇప్పుడు కంటిన్యూ చదువుతుంటే అక్కడ రాయబడిన మాట, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యను నిలచి. అందరు ఇటు చూడండి, ఎక్కడ నిలబడ్డాడంట, మాట్లాడాలి అందరూ, అలసందల చేను మధ్యన నిలచి. ఇప్పుడు ఇటు చూడండి, ఫిలిస్టీలు అనబడిన శత్రువులు గుమ్ము కొడుకొని వచ్చినారండి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు ఫిలిస్టీలు. ఇంతమంది శత్రువులు వచ్చి ఇంకా యుద్ధం చేయలేదు, గుమ్ము కొడుకొని వచ్చి అలసందల చేనులో నిలబడ్డారు. ఇటు చూడండి, ఎక్కడ నిలబడ్డారు, నిలబడితే ఈ ఇజ్రాయేలులు వారు సొంత చేనును విడిచిపెట్టి ఏం చేసినారు, పారిపోయినారా, నిలబడ్డారా, పారిపోయినారు. కానీ ఈ పరాక్రమశాలి అయిన షమ్మా మాత్రమట ఈ అలసందల చేనులో ఒక్కడే అలసందల చేనులో మధ్య నిలబడిన వాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడాలి, చేను మధ్య అని చెప్పండి, ఎక్కడ, సంఘం మధ్య అని చెప్పండి గట్టిగా. ఒకసారి ఒక ఆవిడ వచ్చి, ఏమండి, మా బాబుకి అసలు ఆరోగ్యం బాగుంటలేదు, హాస్పిటల్ చూపించినాము, డాక్టర్లు కూడా చేయి విడిచిపెట్టినారు, ఎందుకో మందిరంలో ఒక 2 రోజులు ఉండి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నామని అన్నది. సరేండమ్మా, రండి అని అన్న, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేసుకోండి మందిరంలో అని అంటే ఆమె ఏమన్నా తెలుసా, అదేంటి మీరు ఉండరా అని అన్నది. కాదమ్మా, నేను ఉంటాను కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాల్సింది నువ్వు కదా, నువ్వు ప్రార్థన చేసుకో. ఆమె ఏమన్నా తెలుసా, నేను ఉపవాసం ఉండి 2 రోజులు ఉంటానన్నది నా కొరకు కాదండి, మీరు మా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారని వచ్చినానండి. ఏ, నాకు వేరే పని లేదా,
ఆమె ఏ రోజు కూడా నాకు మందిరంలో కనబడలేదు. ఎప్పుడు వచ్చింది మందిరానికి తెలుసా? ఒళ్ళంతా పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత, ఒంట్లో ఉన్నాయి అన్ని పాడైన తర్వాత, ఇప్పుడు ఏమంటుంది? నన్ను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటుంది. ఈమె ఎవరో తెలుసా? అలసందల చేనులో అవసరాన్ని తీర్చుకోవడానికి వచ్చిన మనిషే తప్ప ఈమె షమ్మ. ఈమె షమ్మ. నేను అంటాను, నీ అవసరము కొరకు అలసందల చేనులోనికి రావద్దు. నీ అవసరం కొరకు రాదు. సంఘం మీద వ్యతిరేకతలు పెరిగిన, శత్రువు దాడి చేసిన, దుష్టుడు దాడి చేసిన, ఎవడు ఎలాంటి దాడి చేసిన, మధ్య నిలిచి పోరాడగలిగిన షమ్మలు ఈ సంఘములో లేచుదురుగాక. లేవాలా లేదా? మీరు ఎక్కడ నిలబడాలా? ఎంతమంది నిలబడ్డారు? ఒక్కడే. చెప్పండి, ఎంతమంది నిలబడ్డారు? నేను అంటాను, ఆ ఒక్కడు నీవై ఉండాలి. ఆ ఒక్కడు నీవై ఉండాలి. ఆ ఒక్కడు నువ్వై ఉండాలి. ఆ ఒక్కడు నీవై ఉండాలి. అలసందల చేనులో ఒక్కడిగా నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండువుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. చేతులతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ అలసందల చేనులో ఎంతమంది నిలబడ్డారమ్మా? ఇజ్రాయేలులందరూ, సొంత పొలాలున్నవారు, సొంత చేనులో ఉన్నవారు, సొంత పంట ఉన్నవారు, ఆహారం తిన్నవారు, అనుభవించిన వారు అందరూ పారిపోయినారు. అందరూ పారిపోయినారు. నిలబడినవాడు ఒక్కడే. నిలబడినవాడు ఒక్కడే. నేను అంటాను, నీ సంఘము కొరకు నువ్వు నిలబడిపోవాలి. నీ పరిచర్య కొరకు నువ్వు నిలబడాలి. నీ మందిరము కొరకు నువ్వు నిలబడాలి. ఎక్కడ నిలబడాలో తెలుసా? మధ్యలో. చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడ నిలబడాలమ్మా? ఎక్కడ నిలబడాలా? మధ్యలో నిలబడాలి. చెప్పండి అందరు, ఎక్కడ నిలబడాలా? మధ్యలో నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను, దైవజనులైన ఏసన్న గారి గురించి ఒక అద్భుతమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. గొప్ప దైవజనుడు, దేవుని చేత బహుబలముగా వాడబడిన దైవజనుడు. అంతటి గొప్ప దైవజనుడు చేతి కింద నేను ఆయన పరిచర్య చేయడానికి దేవుడు ఏ యోగ్యత అర్హత లేని నాకు కూడా దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చున్నాడు. ఆ దైవజనుడితో అనేక ప్రాంతాల్లో ఆయన కారులోనే తిరగడానికి కూడా దేవుడు నాకు కృప చూపున్నాడు. నేను అదే అనుకుంటున్నాను, ఆ దైవజనుడితో తిరగటం వలన ఆయన మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు నా మీద కూడా కుమ్మరించున్నాడు. ఆయన తిరిగినట్టుగా దేవుడు నన్ను కూడా అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నాడు, వాడుకుంటున్నాడు. కేవలం ఆ దైవజనుని యొక్క, ఆ దైవజనుని యొక్క పాదాలు కింద ఉన్న ఆ ధూళి నా మీద పోయబడింది కనుక నేను వాడబడడం, ప్రభు నన్ను వాడుకోవడం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. ఒక మాట చెప్తాను, ఆ దైవజనుడు పలుసార్లు చెప్పే మాట ఏంటంటే, నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను మోయడం ప్రారంభించిన నాటి నుండి ఈ పరిశుద్ధ గ్రంథం ప్రపంచమంతా నన్ను మోయడం ప్రారంభించింది. ఆమేన్ చెప్దామా గట్టిగా. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను ఈ గ్రంథాన్ని నేను మోస్తుంటే ఈ గ్రంథం అన్ని దేశాలకు నన్ను మోసుకుంటూ తీసుకొని వెళ్ళిందని చెప్పేవాడండి. నేను అంటాను, దీనిని మోయగలిగిన వాడిగా నువ్వు ఉండగలిగితే ఇది నేను అన్ని స్థలాలకు మోయనుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఇది మోసే ఓపిక కూడా కొంతమందికి లేదండి. ఈరోజు సంఘాలకు వచ్చేటప్పుడు కనీసం దీన్ని మోసుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మందిరానికి తెచ్చుకోవడానికి కూడా మీరు ఇష్టపడట్లేదండి. దీన్ని నువ్వు మోయగలిగితే కదా ఇది నిన్ను మోస్తుంది. దీన్ని నువ్వు మోయగలిగితే నీ కుటుంబాన్ని ఇది మోయగలిగినది. నేను అంటాను, ఇది పెద్ద భారమైనది ఏం కాదు. దీన్ని మోయగలిగితే భారమైన నీ కుటుంబాన్ని మోయగలిగిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి బైబిల్ అంతా నలిగిపోయి ఉంటే ఓ దైవజనుడు ఆ నలిగిపోయిన బైబిల్ ఉన్న వ్యక్తిని, బాయ్ ఆ బైబిల్ ఇటు తీసుకురా అన్నాడు. పాపం గడగడలాడిపోతూ ఇలా తెచ్చినాడండి. ఈ దైవజనుడు ఆ నలిగిపోయిన బైబిల్ని అలా చేతిలో పట్టుకునేటప్పటికీ దేవుని స్వరం మాట్లాడుతుంది ఆ దైవజనుడితో. ఆ వ్యక్తి యొక్క బైబిల్ నలిగిపోయిందని పిలుచున్నావు కదా, అది నలిగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతను నాకు చాలా దగ్గరగా ఉన్నాడు.
అతను చదివి 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 ఆ బైబిల్ అలా నలిగిపోయింది, అతను నాకు సమీపముగా ఉన్నాడు. వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఈ నలిగిపోవడానికి గల కారణం ఏంటంటే అతడు చదివిన విధానం చూపిస్తుంది ఈ బైబిల్ నలిగిపోయిన విధానం. కొందరు బైబిల్ ఈరోజుకి కొత్తగా ఉంటుంది, చాలామంది చెప్పే మాట ఏమండి ఇది 10 సంవత్సరాల నుండి వాడుతున్నానండి, ఎంత జాగ్రత్త వాడుతున్నాను. నువ్వు ఓపెన్ చేస్తే కదా ఇది నలిగడానికి, జాగ్రత్తగా ఉంటుంది. 10 కాదు 20 సంవత్సరాలైనా దీన్ని అలాగునే పెడితే ఏమి నలగదు, ఏమి నలగదండి. చాలా జాగ్రత్త వాడుకుంటున్నాను, గొప్ప చెప్పుకుంటున్నావు, జాగ్రత్త వాడుతున్నానండి. నేను అంటాను గొప్ప చెప్పుకోవడానిక ఈ బైబిల్ నీకుంది, నీ చేతిలో నలిగిపోవాలి ఇది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇది నీ చేతిలో నలిగిపోవాలి. నువ్వు ఎక్కడ నిలబడాలంటే చేను మధ్య నిలబడాలి, నలగడానికి నిలబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. నీవు నలపబడితే, నలగబడితే, నువ్వు మధ్యలో నిలబడితే ఎంతటి శత్రువైనా సరే నీ పరాక్రమము గల నీ బాల్య నీ బలమును చూసి వాడు భయపడి వణుకునుగాక. ఆ దైవజనుడితో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా, అతని జోలికి సాతాను వెళ్ళదు, అతని సాతాను ఏమి చెయ్యదు. ఎందుకయ్యా అనంటే ఇది నలిగిపోయింది. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా, ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చినారో ఎత్తి చూపించండి చూద్దాం. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఎత్తి 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 చూపించండి. ఈ గ్రంథమే మిమ్మలను పోషించునుగాక, ఇది మీకు విజయాన్నిచ్చునుగాక, శత్రువుల ఎదుట నిన్ను నిలబెట్టునుగాక, శత్రువు ఓడిపోవునుగాక. బైబిల్ తెచ్చుకోకుండా సెల్ ఫోన్లు తెచ్చిన వారు కూడా ఎత్తి చూపించండి. ఉన్నాగాని తీయరు, ఈరోజు ఉన్నాగాని తీయరు. నేనంటా నీ ఫోన్ కాదు నేను నడిపించేది ఈ పరిశుద్ధ గ్రంథం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ అని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఫోన్లు ఎప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. పూర్వకాలంలో మా తండ్రి కాలంలో ఏమండి ఫోన్లు ఎక్కడ ఉన్నాయండి, ఫోన్లు ఉన్నాయా? వాళ్ళని నడిపించలేదా, వాళ్ళు నడిపించలేదా. నేను అంటాను ఈ గ్రంథం మిమ్మల్ని నడిపించగలిగిన గ్రంథం. ఆ కనబడుతున్న ఇద్దరు ఎవరో తెలుసా, ఇద్దరు ఎవరో తెలుసా, వారు షమ్మా లాంటి పరాక్రమశాలులు వాళ్ళు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలను కదిలించిన దైవజనులు వారు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపిన దైవజనులు వారు, ఉపదేశాన్ని స్థాపించిన దైవజనులు వారు. అలాంటి పరాక్రమం గల శాలులు ఈ సంఘములో లేచుదురుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఒకటి, ఎవరికి అనుచరులు? అలసందల చేనిలో నుండి మనం ఏం చేయకూడదు, పారిపోకూడదు అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ నిలబడాలి మనం? చేనులో మధ్య చెప్పండి అందరు, చేనులో మధ్య నిలబడాలి. హల్లెలూయా. చేనులో ఎక్కడ నిలబడాలి? మధ్య నిలబడాలి. మూడో నాలుగో విషయం చెప్తాను. ఫిలిస్టీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేసెను. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఫిలిస్టీయులు దాని మీదికి రాకుండా, దేని మీదికి మాట్లాడాల, అలసందల చేను మీదికి రాకుండా. నేనంటాను నీ సంఘం గురించి ఎవడో వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు వారితో మాట కలుపుతున్నావే. నువ్వు షమ్మావైతే నీ పరిచర్యకు నీ సంఘానికి నీ సేవకుడికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు మౌనంగా ఉంటావా, వారి మీద యుద్ధం చేస్తావా? ఇక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా, వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేసాను. జాగ్రత్తగా వినండి, వెళ్ళగొట్టినాడా, వెళ్ళగొట్టి హతము కూడా చేసినాడా? వారిని ఉట్టి వెళ్ళగొడితే మరలా వారు తిరిగి మాట్లాడాలా? వస్తారు వస్తారు, వెళ్ళగొడితే మరలా తిరిగి వస్తారు. కానీ
బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, వెళ్ళగొట్టడం కాదు వారిని హతమొగడను చేయాలి. షమ్మ చేసిన పని ఏంటంటే దాని మీదికి, చేను మీదికి, సంఘం మీదికి, పరిచర్య మీదికి, సేవకుని మీదికి వచ్చిన శత్రువుని వెళ్ళగొట్టి వారిని హతము చేశాను. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి షమ్మను మన ముందుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు ఒక గుడ్ న్యూస్, ఒక శుభ మంచి వార్త చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పమంటారా వద్దా? నేను దాచిపెడదామని చాలా ప్రయాసపడుతున్నాను. ఇప్పుడు కాదు తర్వాత చెప్దాం, ఇప్పుడు కాదు ఏ ఇప్పుడు ఉండు, ఇప్పుడు కాదులే తర్వాత చెప్దాం ఉండు అన్న ఆత్మ చెప్పిన ఆత్మ మాత్రం ఊరుకుంటలే చెప్పేయి అంటా ఉంది. చెప్పనా 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 వద్దా? టేక్ చెట్లు స్థలం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 4 రోజుల ముందు ఆయన వచ్చి, ఏమండి నేను ఊరెళ్తున్నాను, ఆ టేక్ చెట్లకి కొంత నీళ్లు పెడతారా అని అన్నాడు. తాళం ఇచ్చేళ్ళండి పెడతాను అని అన్నా. ఏమన్నాను? తాళం తీసుకొని వచ్చి మా బ్రదర్కి ఇచ్చినాను. ఇచ్చి రోజు తాళం తెరిచి నీళ్లు బట్టి, ప్రభా ఈ స్థలం మీరు మాకు ఇచ్చినందుకై అక్కడ తాళం ఇచ్చి తప్పు చేసినాడు. లోపలికెళ్ళి రోజు స్తోత్రం చెప్పిస్తే, నిన్న రాత్రి ఎవరైతే నీళ్లు పడుతున్నాడో ఆ బ్రదర్ని లోపలికి ఒక్కడినే తీసుకొని వెళ్ళి ఏ రోజుకైనా మీ పాస్టర్కే ఇచ్చేస్తాను ఈ స్థలం అన్నాడు. అటండి కొట్టు గట్టిగా. ఇదే చేను అలసందల దీవించబడిన, చెప్పండి దీవించబడిన, ఆహారం ఇవ్వగలిగిన, బలమునివ్వగలిగిన, పోషించగలిగిన. నన్ను పెద్ద అయిన వచ్చి అడుగుతాడు, ఆడిస్తానన్నాడు వాస్తవమే, ఎక్కడి నుండి కొంటావు అని అంటే, నిన్ను అడిగినానా, నీ సొమ్ము అడిగినానా, మీ నాయన్ని అడిగినానా, మీ అమ్మని అడిగినానా, మీ అక్కని అడిగినానా, మీ అన్నని అడిగినానా, ఎవరిని అడిగినా నేను, నీకెందుక బాధ అంతా, నువ్వు నేను ఇద్దరం మౌనంగా ఉందాం. అలసందల చేను ఇచ్చిన వాడు ఆయనే, దానికి డబ్బు సమకూర్చువాడు కూడా ఆయనే. చేతులైతే హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నాకు లేని టెన్షన్లు ఎందుకండి మీకు? నా టెన్షన్ అంతా ఆయన మీద పెట్టినానుగా. ఈ రోజు వరకు అన్ని ఆయన్నే కదా ఇచ్చింది, రేపు ఇవ్వబోయేది కూడా. మీకు ఒక ప్రవచనం చెప్తున్నాను, ఈ భూమి మీద నేను కన్ను మూసేలోపు ప్రభు రాకడ ముందు ఈ మందిరం ఆ రోడ్డు మీద ఉండబోతుంది. ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోబోతుంది. ఆ ఎదురున్న స్థలాలన్నీ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, నిశ్చయముగా ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఇది ఎవరి కొరకు అంటే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే, ఆయన ఘనత కొరకు మాత్రమే, ఆయన మహిమ కొరకు మాత్రమే. ఈ చీడిమెట్ల ప్రాంతములో ఒక గొప్ప దేవాలయము ఈ ప్రాంతంలో నిర్మాణము చేయుటకు దేవుడు నిర్ణయించుకొని పని ప్రారంభించి ఆయన పూనుకున్నాడు, దానిని ఆయన్నే ముగించునుగాక. ఇప్పుడు నువ్వు చేను మధ్యలో ఉంటావా, చేను బయటికి వెళ్ళి సోది మాట్లాడతావా? మాట్లాడండి. నిన్ను ఒక 2 రోజుల నుండి గమనిస్తున్నాను, కొందరిని బాగా గుసగుసలాడుతున్నారు, బాగా గుసగుసలాడుతున్నారు 2 రోజుల నుండి. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, గేటు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, గుంపు గుడి మాట్లాడుకుంటున్నారు, ఏమండి కూర్చొని కూర్చొని తలకాయలు కింద పెట్టి మాట్లాడుకుంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అన్నీ నా చెవులో పడుతూనే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు అయ్యగారికి ఏమీ తెలియట్లేదని, కాకులు ఎలా పోషించినాయో, కౌరు దేవుడు ఎలా తీసుకొచ్చినాడో అన్ని సేవకుడికి ముందుగానే తెలిచేస్తాడు. ఓ మాట చెప్పనా, నువ్వు ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా, నువ్వు ఎన్ని చెయ్యాలనుకున్నా, చేను మధ్య నువ్వు నిలబడితే తప్ప, చేను మధ్య నువ్వు నిలబడితే తప్ప శత్రువుల మీద నువ్వు జయం పొందలేవు. నువ్వు చేనును వదిలిపెట్టి పారిపోయినావా, జాగ్రత్త, నీ చేను శత్రువు తీసేసుకుంటాడు. నువ్వు చేను మధ్యలో నిలిచి ఉందవుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా. హల్లెలూయా. నేను సంతోషిస్తున్నాను, వాళ్ళు నాకు విరోధంగా మాట్లాడుతున్నారని నాకు తెలిసి, సంఘానికి విరోధంగా మాట్లాడుతున్నారని నాకు తెలిసి. ఏమండి ముందే బైబిలే చెప్పింది, నా వారే నాకు శత్రువులని. నాతో ఉన్నవాళ్ళే, నాతో తిరిగేవారే,
నాతో కూర్చునే వారే. నేను పేర్లు చెప్పను, వాళ్ళు వచ్చి నన్ను డైరెక్ట్గా అడిగినా కానీ నేను చెప్పను. నేను వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకనంటే నాకు ఇప్పుడు దేవుడు ఒక కుప్ప వేస్తే తప్ప నేను పైకి ఎక్కలేను. ఇప్పుడు నేను పైకి ఎక్కాలంటే ఒక కుప్ప మాట్లాడరేంటి? ఒక కుప్ప వేస్తే నేను పైకి ఎక్కగలుగుతాను. కుప్ప లేకుండా పైకి ఎక్కాలంటే ఎలా ఎక్కాలా? కుప్ప కావాలి కదా. ఆ కుప్పనే నిందలు అనే కుప్ప, అవమానాలనే రాళ్ళ కుప్ప. ఈ కుప్ప వాళ్ళు వేసి పెడుతున్నారు, దేవునికి మహిమ కలుగును గాక, నాకే భారం లేదు. వాళ్ళు వేసి పెడుతున్నారు, దేవుడు నన్ను లేపి దాని మీద నిలబెడతబోతున్నాడు, చేస్తాడు. మీకు ఒకటి చెప్పనా, ఈ దైవజనుడిని ప్రభు ఎన్నుకున్నాడు. ఈ అభిషేకానికి విరోధంగా నువ్వేం మాట్లాడినా నాకేం కాదు, నాశనాన్ని నష్టాన్ని నీవే తెచ్చుకుంటావు. జాగ్రత్త రాసుకో, వేదిక మీద నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సౌలు యొక్క అభిషేకానికి విరోధంగా దావీదు ఏమీ చేయలేదు. సౌలు భయంకరమైన వాడే, నరహంతకుడే, కానీ దావీదు దేనికి భయపడ్డాడో తెలుసా? సౌలుకు కాదు, సౌలు మీద ఉన్న అభిషేకానికి భయపడ్డాడు. ఈరోజు నీ సేవకుని మీద ఉన్న అభిషేకానికి నువ్వు విలువిస్తేనే నువ్వు బాగుపడతావు. అలసందల చేనులో మధ్య నిలబడు, కానీ చేనును వదిలేసి పారిపోవద్దు. షమ్మా, ఏంది ఎక్కడున్నావు? నేను ఒక్కడి నేను నిలబడ్డాను. ఎక్కడ నిలబడ్డాను? మీకు మాట చెప్తున్నా, పేతురు అన్నాడు, అయ్యా అందరూ నిన్ను వదిలేసిపోయినా, నేను మాత్రం నిన్ను పొరపాటున నమ్మొద్దు. అలాంటి వారిని నేను నమ్మను. నాతో చాలామంది చెప్తారు, అన్నా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టి ఇక్కడికి వెళ్ళను, అమ్మో అమ్మో నిన్ను విడిచిపెడతానా, ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టను. నమ్మనే నమ్మొద్దు. అలాంటి వాడే ఫస్ట్ విడిచిపెట్టి కోడి కుయ్యగానే ఎవడో, జాగ్రత్త జాగ్రత్త. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి డైలాగులు కొట్టేటోళ్ళు నమ్మబాకండి అండి. నాతో కాదు మీతో కూడా ఎవడైనా కొట్టిన డైలాగు నమ్మబాకండి. ఎలుగుబంటి రాగా నా పిల్లను వదిలేసి పారిపోలేదాడు. నేను అంటాను, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా అలసందల చేనులో నిలిచిన వాడే, నిలిచిన వాడే ఫిలిస్తీయుల మీద విజయాన్ని సాధించగలడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? మీకు మంచి మాట చెప్తాను, ఈ 12 మంది శిష్యుల్లో ఒరే ఎవడైనా అరిస్టోన మెడ మీద ఒక్కడు కొట్టండి రాండి. ఇటు చూడండి 12 మంది శిష్యులు యేసయ్యను వెంబడించి యేసయ్యతో తిరిగి యేసయ్య వెంట ఉండి యేసయ్య చేసిన అద్భుతాలు చూసి యేసయ్య పెట్టిన ఆహారం తిని ఏమండి, యేసయ్యను బ్రతికున్నన్ని రోజులు వెంబడించిన వాడు యేసయ్య చనిపోయిన తర్వాత ఒక్కడైనా కనబడ్డా? సిలువ దగ్గర ఒక్కడైనా కనబడ్డా? కనబడలేదు. ఎవరు కనబడ్డారో తెలుసా? యేసయ్యను రహస్యముగా ప్రేమించి వెంబడించిన శిష్యుడు కనబడుతున్నాడు, అరిమేత యోసేపు. నేనున్నానయ్యా అన్న పేతురు లేడు. అయ్యా నేను నీ వెనకాల బలముగా ఉంటాను అన్నాడు యూదా. ఉన్నాడా? ఆడే అప్పగించినాడు. అయ్యా నీవు లేకుండా ఈ జీవితమే లేదు అన్నవారు ఎవరైనా సిలువ దగ్గర కనబడ్డారంటే ఒక్కడు? ఓ మాట చెప్తాను, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా అని రాయబడి ఉంది కదా. మీరు సరిగ్గా బైబిల్లో చూస్తే 5,000 మంది అని అంటే పురుషులా స్త్రీలా? మిక్సా? కాదు, పురుషులు. ఓకే, మరి స్త్రీలు ఉన్నారు కదా అక్కడ, పిల్లలు కూడా ఉన్నారు కదా. మరి వీళ్ళందరినీ లెక్కేస్తే ఎంత, 8,000 మంది ఉండొచ్చు? కొన్ని వేల మంది. ఇంతమంది తిన్నారు కదా, మరి ఇంతమంది సిలువ దగ్గర కనబడలేదు. ఏంటి కనబడ్డారా? అందుకని బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎంతమంది ఇజ్రాయేలు ప్రజలున్నా శత్రువు దండెత్తుకొని రాగానే ఒక్కడే నిలబడ్డాడు, షమ్మా.
ఇంతమంది ఆయనను వెంబడించిన శిష్యులున్నా అక్కడ నిలబడిన వ్యక్తి ఒక్కడే, అరిమతయ యోసేపు. ఈరోజు ప్రభు నామాన చెప్తున్నాను, ఎంతమంది రాని ఎంతమంది ఆయన వెళ్ళిపోని, ఆ షమ్మగా నీ ఒక్కడివి ఈ సంఘము కొరకు నిలబడుతువుగాక. నేను ఒక్కడిని నిలబడతానన్న వారు కుడిచే పైకెత్తి గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్పుకోండి. ఓ చిన్న ప్రార్థన చేస్తారా, చిన్న ప్రార్థన చేస్తారా, మీ కుడిచే పైకెత్తండి, ప్రభు చూస్తున్నాడు. కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, ఈ అలసందెల చేనిలో నేను నిలబడతానయ్యా, ఒక షమ్మ మాదిరిగా నేను నిలబడతానయ్యా, నా సంఘము కొరకు నేను ప్రాణం పెడతానయ్యా. శత్రువు దండెత్తుకొని వచ్చినా, దుష్టుడు దండెత్తుకొని వచ్చినా, విరోధులు దండెత్తుకొని వచ్చినా, ఈ సంఘం మీదకి వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా షమ్మలాగా నేను నిలబడతానని చేతులు పైకెత్తి మనపూర్వకంగా ప్రార్థన చేయి. నా దేవుడు ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించబోతున్నాడు, శత్రువులను ఓడించబోతున్నాడు. నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ ఇంటికి, నీ కుటుంబానికి వ్యతిరేకంగా లేచి వచ్చి నీ పంటను పాడు చేసే ఆ శత్రువును యేసు నామములో దేవుడు కుప్ప కూల్చులుగా. రక శమన రబక తురాల రబల రబల రబక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు 5వ మాట మనం విన్నది ఏంటంటే, వారిని వెళ్ళగొట్టడము మాత్రమే కాదు, వారిని ఏం చేయాలా? అమ్మా చెప్పండమ్మా, శత్రుని ఏం చేయాలా? హతమార్చాలా. చెప్పండి, శత్రుని ఏం చేయాలా? వాడిక కనబడకూడదు, వాడు మరలా తిరిగి రాకూడదు. శత్రువు అనేవాడు మరలా ఈ దరిదాపుల్లో ఉండకుండా వెళ్ళగొట్టుడు మాత్రమే కాదు, వాడిని హతమార్చేటట్టుగా అట్టి కృప మీరు పొందుకొందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక మాట చెప్తాను, యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగ చేసెను. ఎవరి ద్వారా? మాట్లాడాలా? షమ్మా ద్వారా. చెప్పండి గట్టిగా, ఇశ్రాయేలులకు యెహోవా గొప్ప రక్షణ కలుగ చేసెను. ఎవరి ద్వారా? మాట్లాడరమ్మా. ఇంకొంచెం గట్టిగా, షమ్మా ద్వారా. ఇంతకీ షమ్మా ద్వారా దేవుడు అంత గొప్ప కార్యాలు చేయడం గల కారణం ఏంటంటే, ఈ అలసందెల చేనును విడిచిపెట్టక మధ్యను నిలిచి ఇతను చేసిన పని ఏంటంటే, బైబిల్లో చెప్తుంది. ఆ మాట ఒక్కటి చదివి ముగించేస్తాను. 56వ కీర్తన 9వ వచనం, 56వ కీర్తన 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షము నున్నాడని నాకు తెలియదు. రెండు చేతులెత్తి అందరూ స్వరమెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నాతో పాటు చెప్తారా, నాతో పాటు అందరి మాట చెప్తారా? మీ చేతులు పైకెత్తండి, మీ చేతులు పైకెత్తండి. నేను మొరపెట్టు దినమున, గట్టిగా గట్టిగా, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. ఇప్పుడు చెప్పండి, నీ శత్రువు ఎప్పుడు వెనకకు తిరుగుతాడు? నేను ప్రార్థన మొరపెట్టిన, మోకరించిన, కన్నీరు విడిచిన దినమున, నా చేనులో మధ్య నిలిచిన దినమున శత్రువు వెనకకు మరలునుగాక, శత్రువు వెనకకు తిరుగునుగాక, శత్రువు పారిపోవునుగాక, శత్రు వెళ్ళిపోవునుగాక. యేసు నామములో విజయము దేవుడునికి ఇచ్చునుగాక. ఎప్పుడు ఎప్పుడు వెనకాలకి వెళ్ళిపోతాడు అమ్మా? ఎప్పుడు వెనకాలకి వెళ్ళిపోతాడు? నువ్వు మొరపెట్టదు. మీకు మంచి మాట చెప్తాను, యెహోవా నీ పక్షమున ఉన్నాడని ఈరోజు నువ్వు తెలుసుకొందువుగాక. నా దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు చెప్పు, గట్టిగా చెప్పు. నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడని చెప్పండి. నీ పేరేంటి? ఉట్టి శమ్మా అనొద్దు, అది పరాక్రమము గల శమ్మా. అమ్మా అయ్యా అయ్యారా, మీ పేరేంటండి? ఊరుకోయ్యా, నా పేరు కృపాసముద్రం. నీ కృపాసముద్రం కరెక్టే, కృపా సముద్రంలో ఎవరు ఉండాలి? షమ్మ ఉండాలి. నా పేరు రూతమ్మ కాదు, నాలో షమ్మ ఉన్నాడు.
నాలో రోషం కలిగిన వాడు ఉన్నాడు, నాలో పౌరుషం కలిగిన వాడు ఉన్నాడు, నాలో సంఘము కొరకు నిలబడేవాడు ఉన్నాడు, సంఘము కొరకు మధ్య నిలిచేవాడు ఉన్నాడు, నాలో మొరపెట్టువాడు ఉన్నాడు, నాలో ప్రార్థించేవాడు ఉన్నాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడా? ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఇప్పుడు షమ్మా, షమ్మాలందరూ మోకరించండి, మోకాల మీదకి రండి, షమ్మాలందరూ మోకాల మీదకి రండి.